భోజనం స్టైఫండ్ ఊసేలేదు లభోద్భవం అంటున్న పీజీ వైద్య విద్యార్థులను సరైన విధి విధానాలు లేవు నిబంధనలు సిద్ధం చేయలేదు బోధనాస్పత్రి ప్రిన్సిపాల్స్కి డిసీహెచ్ఎస్కి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు కానీ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ గ్రామీణ వైద్య సేవలు మాత్రం అమలు చేస్తున్నారు మెడికల్ పీజీ విద్యార్థులు గ్రామీణ స్థాయిలో సేవలు అందించాలిగా తేడాది ప్రభుత్వ నిబంధన పెట్టింది దీనికి రూరల్ సర్వీస్ అనకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంగా పేరు పెట్టింది పీజీ మొదటి ఏడాది కాకుండా రెండో ఏడాదిలోకి వచ్చిన ప్రీతి ప్రతి పీజీ విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లో మూడు నెలలపాటు విధులు నిర్వహించాలని పేర్కొంది గత ఏడాది పీజీలో చేరిన విద్యార్థులు ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు ఉంది బుధవారం నుంచి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు కానీ పోస్టింగ్ విషయంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి వీటిపై ప్రిన్సిపాల్స్కి వాళ్ళకి స్పష్టత లేకుండా పోయింది వాస్తవంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో రెండో ఏడాది పీజీ చదువుతున్న విద్యార్థులు జాబితా మొత్తం డిఎంఈకే ఇవ్వాలి కానీ డిఎంఈ అధికారుల నుంచి ఏపీవీవీపీ కమిషనరేట్కి వెళ్ళాలి అక్కడి నుంచి వాడు జిల్లాల నుంచి జిల్లాల వారీగా పోస్టింగ్స్ ఇస్తారు దీనిపై అభ్యంతరాలు ఉంటే వెంటనే కమిషనరేట్ పరిధిలోకి నే సమస్య పరిష్కరించే విధంగా ఉండాలి కానీ అలా లేకపోవడం ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా చేశారు ఇది ఇవి దినపత్రికలో వచ్చిన వార్తలు వార్తలు